చాలా చోట్ల దేవాదాయ ఆస్తులను కూడా బీదలకు పంచేద్దామని చెప్పి కొన్ని చోట్ల ప్రపోజల్ పెడతాం దాన్ని మళ్ళీ కోర్టులు కూడా అడ్డుకోవడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఇప్పుడు ఉన్న మంత్రులు పనితీరు చూస్తున్నాం చాలా మంది కరెక్ట్ గా వారి బాధ్యతలు వారు నిర్వర్తిస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఇటువంటి అపకీర్తి ఈ దేవాలయాల విషయంలో వచ్చుండేది కాదు సో కాబట్టి చేతగాని మంత్రులు ఉన్నా కూడా మన ఆర్గనైజేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే డెఫినెట్ గా మనకు సొల్యూషన్ దొరుకుతుంది అన్న నమ్మకంతో ఈ రోజు ఈ భక్తులు పడే సమస్యలు బీద భక్తుల పాటలు ఇవన్నీ కూడా పెద్ద మనసున్న మా ముఖ్యమంత్రి గారికి ఈ రోజు హిందువులందరూ ఆయనతో ఉన్నారు అని చెప్పి మా పార్టీ వాళ్ళందరూ కూడా గొంతెత్తి సోషల్ మీడియా ద్వారా చాటుతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మా హిందూ మతాన్ని అత్యంతగా గౌరవిస్తున్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి తక్షణం ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేసి ఆ చిలుకూరు బాలాజీ మోడల్ ఏంటి అక్కడ జరుగుతున్న మంచి ఏంటి మనం ఇంత డబ్బు కలెక్ట్ చేస్తున్నాం ఇంత డబ్బు కలెక్ట్ చేస్తే వీరికి చేస్తున్న న్యాయం ఏంటి ఆడిట్ ఫీజుగా 4% అవసరమా అసలు దేవాలయ వ్యవస్థలో జరుగుతున్న అవతవకలు ఏంటి ఇతర సంస్థలకు ఇచ్చిన ఇతర మత సంస్థలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ దీనికి కూడా ఇచ్చి ఇక్కడ ఏదో ఒక స్పెషల్ మంత్రి ఉన్నాడు కదా అని వదిలేయకుండా అంత చేతగాని మంత్రికి చేవలేని మంత్రికి వదిలేయకుండా మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ మనోభావాలను గౌరవించాలని ఈరోజు మా రచ్చబండ ముఖ్యోద్దేశం ముఖ్యమంత్రి గారు దయచేసి మంచి మనసుతో ఇమ్మీడియట్గా ఒక రివ్యూ మీటింగ్ చేసి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను వేరే ఇష్యూస్ ఏమైనా ఉంటే చెప్పండి అరగంట అయిపోయింది నేను చెప్పింది రిఫరెండం అయితే నేను రాజీనామాకు సిద్ధం ముఖ్యమంత్రి గారు దీని మీద క్లారిటీ ఇస్తే ఎస్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనుకునేది అసలు ప్రజలందరూ హర్షాతిరేకాలతో అసలు ఇటువంటి అద్భుతమైన ఆలోచన ఎలా వచ్చింది మూడు రాజధానుల ఆలోచన ఎలా వచ్చిందని ప్రజలందరూ మురిసిపోతున్నారు అన్న ఉద్దేశంలో ఉన్నారు అట్లీస్ట్ మా మంత్రులు అసలు ఇటువంటి ఆలోచన రావడమే చాలా గొప్ప అని చెప్తున్నారు మా మంత్రులు సో కాబట్టి ప్రజలందరూ ఇంకో రకంగా థింక్ చేస్తున్నారు ఊరికి చీటికి మాటికి రాజీనామా అంటున్నారు కదా అది రిఫరెండంగా మనం లింక్ పెట్టుకుందాం ఇది జరిగితే నేను మళ్ళీ తిరిగి ఎన్నికైతే అమరావతి ఒకటే రాజధానిగా ఉంటుంది అక్కడే ఉంటుంది ఇంకా మేము ఈ మూడు రాజధానులు 13 రాజధానులు అనే పనికిమాలి నినాదాలు చేయము అని చెప్పి అంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పటికీ కూడా మాట మార్చవలసి వచ్చింది పక్కాగా కాంక్రీట్గా ఆయన ఏదన్నా అష్యూరెన్స్ ఇస్తే డెఫినెట్గా నేను ఎలాగో గతంలో 33,000 తో నెగ్గాను ఇప్పుడు చాలా అత్యున్నత మెజార్టీతో నెగ్గుతానన్న నమ్మకం నాకుంది కొన్ని లక్ష మామూలుగా అయితే ఎవరన్నా క్యాంపెయిన్కి 1000 మంది వస్తారు ఇప్పుడు నా క్యాంపెయినింగ్కే కనీసం 100,000 మంది వచ్చి అక్కడ క్యాంప్ వేసి నెగ్గించే పరిస్థితి ఉంది సో కాబట్టి నాకు ఎటువంటి భయాలు పోటీ చేసి నెగ్గడానికి లేవు కానీ అనవసరం ఎన్నిసార్లు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి గతంలో కూడా చెప్పా అది తెలుగుదేశం సీటు నేను కాబట్టి నెగ్గానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను అయినా సరే చెయ్యి అంటే ఇది జరిగితే చేస్తానని చెప్పా మరి సత్యబాబు గారు అన్నది ఏంటంటే చేసుకుంటే చేసుకోమనంటే నాకేంటి సంబంధం అన్నారు అంతేనా నేను సరదాగా రాజీనామా చేయాల్సిన అవసరం నాకు లేదు అయ్యా సత్యబాబు గారు ఇటువంటి చౌకబారు మాటలు దయచేసి మాట్లాడొద్దు మీరంటే నాకు ఎంతో గౌరవభావం ఉంది ఇప్పుడంటే ఓ ప్రాంతీయ పార్టీలో 2.5 సంవత్సరాల మంత్రిగా మీరు వచ్చారు 2.5 సంవత్సరాల తర్వాత అందరినీ తీసేసి 3 రాజధానుల విధానంలాగా ఒక విధానం పెట్టారు 2.5 ఇయర్స్ తర్వాత ఉన్న మంత్రులందరూ రిటైర్మెంట్ ఫ్రెష్ బ్యాచ్ వచ్చేస్తుందని సో మీరు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీకి ప్రాధాన్యత వహించిన గొప్ప వ్యక్తి మీరంటే ప్రజలకు గౌరవం ఉంది నాకు ఇంకా ఎక్కువ గౌరవం ఉంది మీలో నేను గొప్ప స్నేహితుని చూస్తున్నాను మీలో నేను ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుని చూస్తున్నాను నేను ఎలా నగ్గానో మీకు తెలుసు నేను పార్టీలోకి ఎలా వచ్చానో మీకు తెలుసు సరే మీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎలా వచ్చానో తెలుసు ఏదన్నా ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటాం సార్ ప్రతి ఓడు ఊరికే మాట్లాడొద్దు వాగొద్దు దయచేసి మీకు ఏదో మంత్రి పదవి ఉందని మీ నోటుకు వచ్చినట్టు మీరు వాగేస్తారా నాకు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడంటే ముఖ్యమంత్రి నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన ఏం డిస్కషన్ జరిగిందో మీకు తెలుసా
అసలు నాకు ఆయనకి మధ్య గతంలో ఏమున్నాయో మీకు తెలుసా? ఎందుకు ఊరికే నోరు పడేసుకుంటారు, రాజీనామా చేయి చేసుకుంటే చేయి, ముందేమో రాజీనామా చేయమంటారా? ఓకే ఛాలెంజ్ అంటే చేసుకుంటే చేసుకో, నాకు సంబంధం ఏంటంటారా? వద్దు, అసలు నా గురించి మీరు మాట్లాడొద్దు. ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుకుంటాం, ఆయన మాట్లాడాలనుకుంటే అంతే. ఆ ఇంటికి ఇల్లు అంత దూరం, ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. మాట్లాడాలనుకుంటే ఆయనతో నేను మాట్లాడతాను. ఓకే, నేను ఇది చేస్తే నువ్వేం చేస్తావని మేము మాట్లాడుకుంటాం ఆ పరిస్థితి వచ్చినప్పుడు. దయచేసి మంత్రులు ఎటువంటి చౌకబారు ప్రకటనలు, ఎటువంటి నేలబారు ప్రకటనలు చేయకండి, నా జోలికి రాకండి. మీరు ఎలా నెగ్గారో నేను అలాగే నెగ్గా. కాకపోతే మీరు మీ ఫేస్ తోటి నెగ్గినా మాకేమీ ఫేస్ లేదు, మేము ఆ ఫేస్తోనే నెగ్గామని మీరు అందరూ చెప్పుకుంటున్నారు. నా ఫేస్ తోటి కూడా నేను నెగ్గా అని నేను చెప్పుకుంటున్నా, దమ్ముగా చెప్పుకుంటున్నా, ధైర్యంగా చెప్పుకుంటున్నా. సో కాబట్టి మీరు ఏదైనా చెప్పుకోండి. నాకు అమరావతి రిఫరెండం అంటేనే తప్ప, దానికి అన్ని రకాలుగా డాక్యుమెంటేషన్ ఉంటేనే తప్ప, నా ఇమేజ్ తోటి కూడా నెగ్గిన నేను రాజీనామా చేయవలసిన అవసరం లేదు, ఇందులో ఎటువంటి రాజీ లేదు. దయచేసి ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఇంక ఏ ఎవడైనా నా రాజీనామా గురించి మాట్లాడొద్దు. నా రాజీనామా గురించి నన్ను అడిగే అర్హత, దిస్ ఈజ్ వన్ మ్యాన్ పార్టీ, ఎంతమంది ఉన్నా దిస్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ పార్టీ, ఇట్ ఈజ్ ఓన్డ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. లెట్ హిమ్ టాక్ టు మీ డైరెక్ట్గా కాకపోయినా, ఒక గదిలో కూర్చొని మాట్లాడుకోకపోయినా, ఎలాగో రకంగా ఫోన్లో అయినా మాట్లాడుకోవచ్చు. లెట్ హిమ్ టాక్ టు మీ వాట్ హీ వాంట్స్, ఐ విల్ టెల్ హిమ్ వాట్ ఐ వాంట్ ఫర్ మై పీపుల్, ఐ విల్ టెల్. అంచేత దయచేసి ఇక్కడితో ఈ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మినిస్టర్లు కానీ, రేపు సెకండ్ బ్యాచ్లో రాబోయే మంత్రి అవకాశాల కోసం ఎక్కువ మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు మనసు దోచుకోవాలనుకున్న రాబోయే మంత్రులు కానీ, ఈ ఉన్న మంత్రిత్వ శాఖను ఏదో రకంగా కాపాడుకుందాం, ఒకళ్ళిద్దరు ఉంచుతాను అన్నాడు కదా, ఒకళ్ళిద్దరిలో నేను ఉండాలి అంటే ఈ రఘు రాజీనామా కోరితే ముఖ్యమంత్రి గారు ఆయన మనసు దోచుకోవచ్చు, ఉండొచ్చు అనుకుంటున్న పాత బ్యాచ్ సభ్యులకు కానీ, కొత్త బ్యాచ్ సభ్యులకు కానీ, ఇంకా ఏమో ఏదో కార్పొరేషన్ ఇవ్వబోతాడో అనుకునే ఎమ్మెల్యేలు కానీ, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఒక బొమ్మ పెట్టుకుని గెలిచినట్టు నేను గెలవలేదు. నన్ను ఆహ్వానిస్తేనే నేను వచ్చాను. మా మధ్యన ఏం జరిగిందో ముఖ్యమంత్రి గారికి నాకే తెలుసు, మీకు ఎవరికీ తెలియదు. కాబట్టి దయచేసి నోరు పారేసుకోవద్దు, ఏదన్నా ఉంటే మేము మాట్లాడుకుంటాం. నన్నేమీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయలేదు కదా, ఎందుకురా బాబు మీరు గోళా సాగుపడుతున్నారు? నన్నేం పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారా? నేను పార్టీ సభ్యుడినే. ఏమో రేపు ఎల్లుండో మీటింగ్ ఉందంట, మరి ముఖ్యమంత్రి గారు ఎంపీలందరినీ పిలవమని చెప్పి నేను నా 5 రోజుల క్రితమే లేఖ రాశాను. మరి మీటింగ్ ఉందని అంటున్నారు, ఆ మీటింగ్ నన్ను పిలుస్తారో లేదో మా ముఖ్యమంత్రి గారు తెలియదు. ఆ మీటింగ్ నన్ను పిలవకపోతే నన్ను ఎక్స్పెల్ చేసినట్టుగా భావించుకోవాల్సి వస్తుంది. పిలిస్తే నేను పార్టీలోనే ఉన్నాను. సో కాబట్టి దయచేసి లూజు వాగుడు వాగొద్దు, నేను పార్టీలోనే ఉన్నాను. సో కాబట్టి పార్టీలో వ్యక్తిగా గౌరవించగలిగిన సంస్కారం మీకుంటే గౌరవించండి, లేదంటే మూసు కూర్చోండి తప్ప పిచ్చి పిచ్చిగా నోటుకు వచ్చినట్టు వాగొద్దు. చాలా క్లారిటీ, ఇంకేమన్నా కావాలా? అంతే కదయ్యా, ప్రతి ఒక్కరికి ఏంటి సంబంధం? నాకు ముఖ్యమంత్రికే ఇది. నేను ముఖ్యమంత్రి గారు అప్పుడు మా ఎయిర్పోర్ట్లో మాట్లాడుకున్నాం, ఏదో మాట్లాడుకున్నాం, నేను పార్టీలోకి వచ్చాను, రమ్మంటే వచ్చాను. ఈడెవడు పక్కన ఆడు వీడు మాట్లాడేయటానికి? నేను ఎప్పుడైనా పల్లెత్తు మాట్లాడాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని. ఈరోజు నన్ను ఇలా చేయమని వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారు, ఏ పేపర్లో ఏం మాట్లాడారు, అసలు మా పార్టీకి డెఫినేషన్ ఏంటి అని పార్టీకి కూడా డెఫినేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. తిట్టింది వాళ్ళ, ఇప్పుడు శంక నాకు ఇది వాళ్ళ. ఏ రోజైనా నేను ముఖ్యమంత్రి గారిని మాట్లాడినానా? ఏ రోజు అనలేదు కదా. కొన్ని విషయాల్లో కొన్ని ప్రజలకు అందవలసిన ఫలాలు అందట్లేదని చెప్పి నేను మాట్లాడవలసిన అవసరం నాకు వచ్చింది. అన్ఫార్చునేట్గా అది తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడాను. అంతే తప్ప ఏనాడు నేను వ్యక్తిగతంగా దూషించలా ముఖ్యమంత్రి గారిని. ఏనాడు కూడా నేను వ్యక్తిగతంగా దూషించలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఇంత ముందు కానీ వ్యక్తిగతంగా నేనేమి మాట్లాడలా.
व्यक्तिगत माटने वालू आ पदों का काड़कान नु तिटे प्रयत्न तप ने तिटले ये मंत्री मोन नु पनी अट्लाबर चप्पल मंत्री नाटा तप इंक ये मंत्री ने देवस्था मंत्रा अवन आय इंत कोबर चप्पल व्यापार चेसेवा चाल देवादाय एक्सपीरियंस मुख्यमंत्री गार अफारचुनेट आयन की देवादाय मंत्रित्व शाख अपजेपा आयन माला इधो प्रॉब्लम्स अभी वचनाई इंकोद इंकड़ते मल्ल मन को लेने निजा बैठक है।